హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వాస్తవ్. స్పెషల్ సినిమా డైరెక్టర్ని. గత కొద్ది రోజులుగా ఫేస్బుక్లో చిన్న యుద్ధం లాంటి నడుస్తుంది. దాని కారణం నేను పెట్టిన ఒక చిన్న వీడియో. అఫ్కోర్స్ అది నా సినిమా ప్రమోషన్ వీడియోనే, కాకపోతే దానిలో నేను మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ తీసే చెత్త సినిమాలు అనే టాపిక్ మీద చాలామంది నన్ను ట్రోల్ చేస్తున్నారు. దానికి ఆన్సర్గా చెప్తున్నాను నేను. ఇప్పుడు ఒక అతను ఎవరు నన్ను, ఎరా నువ్వు ఆర్జీవీ గురించి మాట్లాడేటంత రేంజర్ అనేది అన్నాడు. ఒరే, నిజాలు మాట్లాడడానికి రేంజ్ ఎందుకురా? నిజాలు మాట్లాడగలగటమే ఒక రేంజ్, ఆ రేంజ్ నాకుంది. తర్వాత ఆర్జీవీ గురించి చెప్పాలంటే, శివ క్షణక్షణం ఈ రెండు సినిమాలు తీసినప్పుడు అబ్బో అసలు ఏ సూపర్ డైరెక్టర్ అయిపోతాడు, 20 సంవత్సరాల తర్వాత అదరగొట్టే సినిమాలు తీసేస్తాడు, తర్వాత హాలీవుడ్కి వెళ్ళిన ఆశ్చర్యపోను అక్కర్లేదు అనుకున్నారు. అలాగే మొన్న నేను చెప్పినట్టు అదే టైంలో శంకర్ కూడా డైరెక్టర్ అయ్యాడు, జెంటిల్మ్యాన్ అనే సినిమా తీశాడు. అబ్బో చాలా మంచి సినిమా తీశాడు అనుకున్నారు. కానీ ఓ హాలీవుడ్ రేంజ్ సినిమాలు తీసేస్తాడని ఎవరు అనుకోలే. కానీ ఆయన ఈరోజు రోబో లాంటి హాలీవుడ్ రేంజ్ సినిమాలు తీస్తున్నాడు. మన వర్మగారు మాత్రం ఐస్ క్రీము, జిఎస్టీ, ఆఫీసరు, లక్ష్మీ సెంటిఆరు, దొంగల ముఠ ఈ సినిమాలు తెస్తున్నాడు. న్యూక్లియర్ అనేది హాలీవుడ్ సినిమా తెస్తున్నాడని చెప్పి ఎప్పటి నుంచో ఊరుతున్నాడు. కాకపోతే అది మాత్రం ఎక్కడ ఏమైందో, ఎక్కడి వరకు వెళ్ళిందో ఎవరికి తెలియదు. ఒక శంకర్ లాంటి డైరెక్టర్ ఒక 20 సంవత్సరాలలో ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోగలిగినప్పుడు, రామ్ గోపాల్ వర్మ లాంటి ఒక స్టఫ్ ఉన్న డైరెక్టర్ ఆకాశంలోంచి కిందకి పడిపోవడానికి కారణం ఎవరు? టాలెంట్ అయిపోయిందా? ఎందుకు అయిపోయింది? బోల్డ్ అంత చూపిస్తూనే ఉన్నాడుగా మార్కెటింగ్లో. నేను ఎక్కడికో విజయవాడ వెళ్ళాడు. ఈసీ కోర్టు నడుపుతుంది, ప్రైమ్ మినిస్టర్ విజయవాడలో మీటింగ్ పెట్టుకోవాలనుకున్నా సరే ఈసీ పర్మిషన్ కావాలి. కానీ ఈయన మాత్రం ఏ పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయి నేను రోడ్డు మీద మీటింగ్ పెట్టేస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఏ ఈసీ వాళ్ళు ఆపుతారని తెలియదా? లక్ష్మీ ఎన్టీఆర్ లాంటి ఒక కాంట్రవర్షియల్ సినిమా తీసి
please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.